మీ అంతట మీరే లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించలేరు. మీ అంతరాత్మను మించిన గురువు వేరెవరూ లేరు. అన్ని శక్తులు మీలోనే ఉన్నాయి. మీరు ఏదైనా చేయగలరు. మీరు అన్నీ చేయగలరు, ఇది నమ్మండి. మిమ్మల్ని మీరు బలహీనులని ఎప్పుడూ అనుకోకండి. మీకు సాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళను ద్వేషించవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయవద్దు. జీవుడే దేవుడు. సాటి మనిషికి సాయం చేయడం ద్వారానే ఆ దేవుణ్ణి చేరుకోగలం. ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. మందలో ఒకరిగా కాదు, వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించండి. భయాన్ని వదిలేయండి. మనిషి పతనానికి భయమే కారణం. మనం మారితే ప్రపంచం మారుతుంది. మనం స్వచ్ఛంగా ఉంటే ప్రపంచం స్వచ్ఛమవుతుంది. మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులుగానే, బలవంతులని భావిస్తే బలవంతులుగానే తయారవుతారు. లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకుంటే రేపైనా విజయం లభిస్తుంది. మీ విధికి మీరే విధాతలని గ్రహించండి. బాధ్యతలను స్వీకరించి ధైర్యంగా ముందడుగు వేయండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే చాలు. జరగాల్సినవన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. ప్రతి గొప్ప పనికి మూడు దశలు ఎదురవుతాయి: అవహేళన, వ్యతిరేకత, చివరకు ఆమోదం. తాము ఉన్న కాలానికంటే ముందు ఆలోచించే వాళ్లను ప్రపంచం అపార్థం చేసుకుంటుంది. ఎప్పుడూ అత్యున్నత ఆదర్శాలను కలిగి ఉండండి. ఈర్ష్యని స్వార్థాన్ని విడిచి మనోస్థైర్యంతో ముందుకు సాగండి. అప్పుడు మీరు ప్రపంచాన్నే కదిలించగలరు. మీ సహచరులకు నాయకత్వం వహించాలనే ఆలోచన చేయకండి. దానికి బదులు వారికి మీ వీలైనంత సాయం చేయండి. మరిన్ని స్ఫూర్తిదాయక కథనాలు మాటల కొరకు జాగో ఆన్లైన్ ప్రెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. ట్విట్టర్, గూగుల్ ప్లస్లలో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.